గారి అబ్బాయి గారు కాదు అల్లుడు గారు అను. అల్లుడు గారు అంటే ఆయన పీకుతారు, ఫ్రెండ్ గారు అబ్బాయి గారు అంటే మీరు పీకుతారు. నాకేం అర్థమైతే అవటం లేదు. ఓరి పిచ్చి విధవా, అల్లుడు గారు సంతకాలు పెట్టించుకుంది విడాకుల పత్రాల మీద కాదు, వ్యాపారంలో విడిపోయే పత్రాల మీద. అప్పుడే అంత రిలీఫ్ ఫీల్ కాకమ్మా. ఇవాళ వ్యాపారంలో విడిపోవటం కోసం వచ్చాడు, రేపొద్దున విడాకుల కోసం వస్తాడు. పంతాలు తగ్గించుకుంటే మంచిది. వాళ్ళకి ఎంత పంట ఉంటే మనకి లేదా? అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది, పరికి మాలు అన్నాడు సరళ తండ్రి తన భార్యతో. ఈ నవల్లో కావాలండి చదువుకో. అమ్మా ఆ బొమ్మ చూస్తుంటే నీ బాధ ఏమిటో నాకు అర్థమైస్తలేదు. నీకు సీమంతం జరిపించలేదనేగా, నీకు సీమంతం జరిపించడానికి పైసా కూడా లేని దరిద్రుడి క్షమిస్తమ్మా. నా దగ్గర డబ్బులు లేకపోతేనే నా బంగారు తల్లి నీ బంగారు కాదున్నాయిగా, వీటిని అమ్మేసి నీ సీమంతం ఘనంగా జరిపిస్తానమ్మా, ఘనంగా జరిపిస్తాను. సీమంతానికి వచ్చిన వాళ్ళు భర్తే లేని సీమంతమే ఉంటుంది. కొంతమంది అసలు నీ భర్త అయ్యాడు అని కొంతమంది అడిగి నిన్ను బాధ పెడతారు. ఎందుకని వద్దమ్మా, సీమంతం వద్దు వద్దు, దీన్ని కూడా అమ్మేసి ఎక్కడైనా సీమసారా తాగి ఏడుస్తూ బాధపడతా. అనిత అంటే మీరే కదా? అవును మీరు ఆర్టిస్ట్ కదా? అవును. మీరెవరు? మేము కస్తూరిబా మహిళా మండలి నుంచి వచ్చాం. తోడు లేని ఆడవాళ్ళకి, పండగలకి, పబ్బాలకి, నోములకి, సీమంతాలకి, ఆత్మ బంధువులమై అన్ని మేమే దగ్గరుండి జరిపిస్తాం. మీకు సీమంతం జరిపించడానికి వచ్చాం. బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి
అందాల బొమ్మగి అమ్మా గొడవపడుతున్నారన్నమాట. ఇప్పుడు ఎందుకు నాన్నా? ఎందుకో చెప్తా కదా, ఇదే అది కదన్నా పబ్లిక్ లో శాంతి నన్ను గోల్ చేస్తా. అందుకే ముందు ఇదే చెప్తా.